ఒక్కటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం ఇది. సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం ఇది. సత్య జీవ మార్గం, మార్గం సత్యం జీవం. మార్గం సత్యం జీవం. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నేటి శీర్షిక ఫ్యామిలీ బ్లెస్సింగ్. ప్రియులరా, ఫ్యామిలీ బ్లెస్సింగ్ అనే ఈ శీర్షికలో దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడు అయిన మా ప్రభువ, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఎదిగొన నాయన, మా జీవితాల్లో మీరు అనుగ్రహించే జ్ఞానం అతి శ్రేష్టమైనది. ఇదిగో నా నాయన, వెండిని బంగారాన్ని ఐశ్వర్యాన్ని సంపాదించుట కంటే మీరు అనుగ్రహించే జ్ఞానాన్ని సంపాదించుట మాకు మేలు, మాకు ఆశీర్వాదం నా నాయన. అలాంటి మీ మాటలని నాతో మాతో మాట్లాడమని, మీ కృప మాకు అనుగ్రహించమని, మీరు అనుగ్రహించే జ్ఞానాన్ని మేము పొందుకున్నట్లుగా మీ సహాయాన్ని మాకు దయచేయమని ప్రభునేసునామలో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులరా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఫ్యామిలీ బ్లెస్సింగ్ అనే ఈ శీర్షికలో ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే అంశం ఆడపిల్లల జీవితాలను తల్లిదండ్రులు ఎలా తీర్చిదిద్దాలి. ఈ సమాజంలో ఆడపిల్లల్ని అనగా స్త్రీలను మనం చూసినట్లయితే స్త్రీ యొక్క పాత్ర అనిర్వచనీయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక తల్లిగా, అలాగే ఒక భార్యగా, ఒక కుమార్తెగా స్త్రీ ప్రత్యేకమైన పాత్రను ఈ యొక్క జీవితంలో పోషిస్తూనే ఉంటుంది. స్త్రీ జాగ్రత్త కలిగి ఉంటే ఈ సమాజం ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దబడుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి దేవుడు మనిషిని అనగా ఆదామును చేసినప్పుడు జంతువుల్ని, పక్షుల్ని, చెట్లని అన్ని కలుగు చేసినా కూడా ఆదాములో ఏదో అసంతృప్తి దేవుడు గ్రహించి ఆదాంకి సాటి అయిన సహాయం చేయాలని స్త్రీని అనగా అవమ్మను దేవుడు చేసినప్పుడు ఆదాము సంపూర్ణంగా భావించడం, ఆదాము సంతోషించడం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రతి విషయంలో కూడా ఈ లోకంలో మనం చూసినట్లయితే స్త్రీ లేకుండా ఈ యొక్క మనుగడ ముందుకు కొనసాగదు అన్న విషయం ప్రత్యేకంగా మనకు అర్థమవుతూ ఉంది. ప్రియులరా, జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టును అని దేవుని యొక్క వాక్యభాగం చెప్తూ ఉంది. స్త్రీలు జ్ఞానం కలిగి ఉంటే వారి కుటుంబాలను ఎంతో సంతోషంగా, మరి ఎంతో అన్యోన్యంగా, ఎంతో ఉన్నతంగా కట్టుకోగలిగే అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం నుంచి ఒక మాట మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అటుది ముత్యం కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అటుది ముత్యం కంటే అమూల్యమైనది. కాబట్టి ప్రియులరా, జాగ్రత్తగా స్త్రీ ఉంటే ఆ యొక్క కుటుంబం సుభిక్షంగా సంతోషంగా ఉంటుంది అని దేవుని వాక్యభాగం చెబుతూ ఉంది. అలాగే గుణవతి అయిన భార్య అంటే గుణవతి అయిన స్త్రీ ఏం చేస్తుంది అన్న విషయాలను కూడా చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యభాగం చెబుతుంది. ఈ యొక్క అధ్యాయంలోనే 26వ వచనం, జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తుందంట. గుణవతి అయిన స్త్రీ జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తుంది, అలాగే తన ఇంటి వారి నడతల్ని బాగుగా కనిపెడుతుంది, కృపగల ఉపదేశం చేస్తూ ఉంటుంది, పని చేయకోకుండా భోజనం చేయదు. అంటే తన కుటుంబంలో ఉన్న ప్రతి బాధ్యత చాలా జాగ్రత్తగా నిర్వర్తిస్తుంది. ఎవరు? గుణవతి అయిన స్త్రీ. ఈ రీతిగా స్త్రీ జ్ఞానం కలిగి ఉంటే, మంచి గుణం కలిగి ఉంటే తన జీవితానికి మాత్రమే కాక తన కుటుంబానికి, సమాజానికి కూడా ఎంతో మేలు అని దేవుని యొక్క పరిశుద్ధ వాక్యభాగం చెబుతూ ఉంది. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క శీర్షికలో మనం స్త్రీ గురించి ధ్యానం చేసుకోబోతు ఉన్నాం. మరి ఆడపిల్ల జీవితాలను తల్లిదండ్రులు ఎలాగూ తీర్చిదిద్దాలి అన్న విషయాలను చూద్దాం. బాల్యంలో మరి ఆడపిల్ల జీవితాన్ని ఎలాగూ జాగ్రత్త తీసుకోవాలి. రెండో విషయం, యవ్వనంలో ఆడపిల్ల జీవితం విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి. అలాగే వివాహం అనంతరం, వివాహం చేసి వేరొక ఇంటికి పంపించిన తర్వాత తల్లిదండ్రులు ఆ కుమార్తె విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ బిడ్డతో ఎలాగూ మాట్లాడాలి అన్న విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మొదటిది బాల్యంలో. ఒకవేళ మీరు ఆడపిల్లైనా ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ప్రియులరా, చాలామంది వారి బిడ్డల్ని అమితంగా ప్రేమిస్తూ ఉంటారు, వారిని చూసి మురిసిపోతూ ఉంటారు. అలాంటి ప్రేమ కలిగిన తల్లిదండ్రులు ఆ బిడ్డలు ఏదడిగినా కూడా తడువుగా, మరి చక్కగా వారి యొక్క అవసరాలు తీర్చాలని వారు బొమ్మలు అడిగినప్పటికీ చాలా చక్కగా సంతోషంగా వాటిని తీసుకొచ్చి వారి ముందు పెడుతూ ఉంటారు. మీకు తెలుసా, మరి బిడ్డలు అడిగే ప్రతి దాన్ని కూడా మనం కొని ఇవ్వకూడదు. వారు అడిగినదే తడువుగా కొని వారికి ఇవ్వబట్టి వారి యొక్క మానసిక స్థితి చాలా విభిన్నంగా తయారవుతుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. చూడండి, బాల్యంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్త తీసుకుంటే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము,
అప్పుడు పెద్దవాడైన తర్వాత ఆ యొక్క త్రోవ నుంచి తొలగిపోడు అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే ఆ యొక్క బాలుడు చిన్నతనంలోనే ఆ యొక్క మంచి విషయాలను నేర్చుకున్నప్పుడు పెద్దవాడైన తర్వాత తన హృదయంలో ఒక తల్లి ఉపదేశం, ఒక తండ్రి ఉపదేశం, తల్లి అయిన వారు తండ్రి అయిన వారు చెప్పిన మాటలు వారి హృదయంలో అలాగ ఉండిపోతాయి. కాబట్టి వారు పెద్దవారైన తర్వాత కూడా ఆ మాటల నుంచి తప్పిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే మరొక మాట మనకు తెలుసు, మొక్కై వృంగనది మానవ వృంగన అన్న మాట మనకు తెలుసు. కాబట్టి పిల్లలుగా ఉండగానే, బాల్యంలో ఉండగానే వారికి మంచి పద్ధతులు నేర్పించబట్టి వారు పెద్దవారైన తర్వాత వారి జీవితాలకి, కుటుంబానికి, సమాజానికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు అనడంలో సందేహం లేదు. ఒకవేళ వారు అడిగిన ప్రతి దాన్ని వెంటనే మీరు ఇస్తూ ఉన్నారనుకోండి, వారు అనుకుంటూ ఉంటారు నాకు తిరుగులేదు, నాకు కావలసిన ప్రతిదీ కూడా నాకు వచ్చేస్తుంది అనే ఒక స్థితికి వారు వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే వారు అనుకున్న ప్రతిదీ కూడా జరిగి తీరాలి అనే ఒక తత్వంలోకి వారు వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా తల్లిదండ్రులు అనేవారు వారి పిల్లలు అడిగినప్పుడు, మీ దగ్గర కొనే సామర్థ్యము, ఆర్థిక స్థితి మీ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క వస్తువు వారికి అవసరమా లేదా, వారికి అది క్షేమమా కాదా అనేది ఆలోచించి, ప్రియులారా మీ బిడ్డలతో మీరు చర్చించి జాగ్రత్తగా వారికి నచ్చ చెప్పి మీరు ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉంది. వారికి అవసరమైనవి హద్దులలో మాత్రమే వారికి అందించడం ద్వారా వారు ఒక చక్కటి జ్ఞానాన్ని పొందుకోగలుగుతూ ఉంటారు. ప్రతిదీ కూడా వారికి రాదని, వారికి అవసరమైతేనే వారి తల్లిదండ్రులు కొనిస్తారనే ఒక ఆలోచన విధానం, మంచి అలవాటు వారికి వస్తూ ఉంటుంది. అలాగే ప్రియులరా, ప్రతిదీ కూడా తల్లిదండ్రులు కొనిస్తూ ఉంటే వారికి కావలసిన ప్రతిదీ నాకేంటి, నాకు కొనడానికి మా డాడీ ఉన్నాడు, మా మమ్మీ ఉంది అనుకునే స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాక వారికి మీరు ఆలోచించి ఏది అవసరమో దాన్నే కొనిస్తూ ఉంటే, ఏదేమైనా వారు బాగా చదవాలనే స్థితి కానీ, చక్కగా సెటిల్ అవ్వాలనే, వారి కాళ్ళ మీద వారు నిలబడాలనే ఆలోచన విధానం కూడా వారికి వస్తూ ఉంటుంది. కాబట్టి అడిగిన ప్రతిదీ కొనిచ్చే అలవాటు సరైనది కాదు అన్న సత్యాన్ని గ్రహించాలి. అలాగే పిల్లల ఈ పిల్లల విషయంలో కొంతమంది అంటూ ఉంటారు, మీ పిల్లలు డాక్టర్ అవ్వాలనుకున్నా, మీ పిల్లలు ఇంజనీర్ అవ్వాలనుకున్నా వాళ్ళని రుద్దమాకండి, వాళ్ళని ఫోర్స్ చేయమాకండి, వారికి ఇష్టమైన దాన్ని వారు అవనివ్వండి అని చాలామంది చెప్పడం మనం చూస్తూ ఉంటాం. మీకు తెలుసా, ఏ తల్లైనా ఏ తండ్రి అయినా వారి బిడ్డలు వారికంటే ఉన్నతమైన స్థాయిలో ఉండాలని, ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశిస్తూ ఉంటారు. మరి పనిచేసుకునే కూలివాడు అనుకుంటూ ఉంటాడు, తన బిడ్డ చక్కటి ఉద్యోగం చేయాలి, తనలాగా ఎండలో పని చేయకూడదు అనుకుంటాడు. ఏ తల్లైనా ఏ తండ్రి అయినా తన బిడ్డలు తనకంటే ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఆశిస్తూ ఉంటారు. అయితే వారిని ఫోర్స్ చేయకూడదు అని చాలామంది చెప్పే మాట వాస్తవమైనా, మరి వారి ఇంట్రెస్ట్కి వారిని వదిలేయాలి అనే మాట మాత్రం వాస్తవమైనది కాదు. కొంతమంది ఆటల్లో ఇంట్రెస్ట్ కలిగి ఉంటారండి, కొంతమంది సంగీతంలో ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు, కొంతమంది ఇంజనీర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి డాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ ఇంట్రెస్ట్కి వాళ్ళని వదలాలి అని చెప్తూ ఉంటారు. ఈ రీతిగా చాలామంది టీచింగ్స్ మనం వింటూ ఉన్నాం. కానీ ప్రియులరా, మొదటిది ఫోర్స్ చేయకూడదు అన్నమాట వాస్తవం, ఈ రెండో పార్ట్ వారి యొక్క ఇష్టానికి వారిని వదిలిపెట్టాలి అన్నది మాత్రం వాస్తవమైంది కాదు. ఖచ్చితంగా మీ బిడ్డలు మీకంటే ఉన్నతంగా ఉండాలని ఆశించడం ఎప్పటికీ కూడా మంచిదే. మీ బిడ్డలు మీకంటే ఉన్నతమైన స్థాయిలో, ఉన్నతమైన కెరీర్లో వాళ్ళు ఉండాలి. ఉండాలంటే మీరు వారిని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి అంటే, మీరు మీ బిడ్డ డాక్టర్ అవ్వాలని మీరు ఆశిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ డాక్టర్కి సంబంధించిన వస్తువులు కానివ్వండి, డాక్టర్కి సంబంధించిన సామాగ్రి కానివ్వండి, ఆట బొమ్మల రూపంలో కానివ్వండి, మరి ఏదైనా రూపంలో కానివ్వండి, వారికి అందించడం ద్వారా వాటి మీద వారికి ఆసక్తి ఖచ్చితంగా పెరుగుతుంది. చిన్ననాటి నుంచి ఆ వస్తువులతో వారు ఆడుకుంటున్నప్పుడు, ఆ యొక్క పరిస్థితుల మధ్య వారు పెరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి ఇష్టం దాని మీద ఉండడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. అప్పుడప్పుడు మీరు కూడా వారి కెరీర్ గురించి మీరు మాట్లాడుతూ ఉండాలి. మీరు మీ యొక్క వృత్తి ఏంటో, మీ బిడ్డ ఏమవ్వాలని మీరు ఆశిస్తూ ఉన్నారు కూడా వారికి చక్కటి మార్గంలో, చక్కగా వారికి అర్థమయ్యే భాషలో మీ యొక్క హృదయంలో ఉన్న ఆశలు, ఆలోచనలు వారితో పంచుకోవచ్చు. వారు మంచిగా సెటిల్ అయితే వారి భవిష్యత్తు ఎంత బాగుంటుందో కూడా మరి మీరు జాగ్రత్తగా వారికి వివరించవచ్చు. ఈ రీతిగా ఫోర్స్ చేయకోకుండా వారంతట వారే స్వయంగా అర్థం చేసుకుని జాగ్రత్త కలిగి చదివి ఉన్నతమైన స్థాయికి వెళ్ళేటట్లుగా తల్లిదండ్రులు వారిని ప్రోత్సాహపరచాలే. కానీ వారిష్టానికి వారిని వదలటం తప్పు, వారిని ఫోర్స్ చేయడం, వారిని గలిబిలి చేయడం, వారి మీద అరవటం కూడా తప్పు. కాబట్టి ఈ రీతిగా ఆ పరిస్థితుల్ని వారికి కల్పించేటట్లుగా మనం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రియులరా, బాల్యంలో చక్కటి ప్రవర్తన చిన్నప్పుడే నేర్చుకోవడం అనేది చాలా అవసరమైంది. ఇది నేర్చుకోవడానికి ప్రప్రథమంగా కుటుంబంలో ఉండాల్సింది తల్లైన వారు, తండ్రి అయిన వారు, వారి ఎదుట మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మీరు మాట తీరు, మీ ప్రవర్తన విధానం చక్కగా ఉన్నప్పుడు ప్రియులరా, మీరు చెప్పకముందే వారు చక్కటి ప్రవర్తనని వారు అలవాటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి చెప్పడం కంటే కూడా
చూసినది వారి హృదయాల్లో ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు మంచి ప్రవర్తన కలిగి ఉంటే, మంచి మాట విధానం కలిగి ఉంటే, ఖచ్చితంగా మీ బిడ్డలు చక్కటి మాట విధానాన్ని, చక్కటి ప్రవర్తన నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రీతిగా బాల్యంలో ఉన్న బిడ్డల్ని, బాల్యంలో ఉన్న ఆడపిల్లని తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రెండవదిగా ప్రియులరా, మీ యొక్క ఆడపిల్ల యవనంలో ఉండగా తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాగూ వారి యొక్క జీవితాలను తీర్చిదిద్దాలి అన్న విషయాలను కూడా చూద్దాం. ప్రియులరా, యవనంలో ఉన్న ఆడపిల్లల్ని మనం నేటి కాలంలో చూసినట్లయితే చాలా విభిన్నంగా కూడా కనిపిస్తూ ఉన్నారు. వారి ఇష్టాలు, సమాజాన్ని వారు చూస్తున్నారు. సమాజంలో ఆడపిల్లలు వేసుకునే డ్రెస్సింగ్ విధానం కానివ్వండి, లేకపోతే వారి బిహేవియర్ కానివ్వండి, వీరు చూసి వాటిని ఇష్టపడతాం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియులరా, తల్లిదండ్రులైన వారు నాలుగు విషయాల్లో, యవనంలో ఉన్న ఆడపిల్లల విషయంలో నాలుగు విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, డ్రెస్సింగ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. రెండవది, టైమింగ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మూడవది, ఫ్రెండ్స్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. నాలుగవది, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటిది డ్రెస్సింగ్. చాలామంది ఆడపిల్లల్ని, యవనంలో ఉన్న ఆడపిల్లల్ని మనం చూసినట్లయితే మోడర్న్ డ్రెస్సులకి అలవాటు పడుతూ ఉన్నారు. మోడర్న్ డ్రెస్సులు అంటే మరి ఇబ్బంది కాదు, కానివ్వండి, ఆ మోడర్న్ డ్రెస్సుల్లో కూడా మరి తగు మాత్రపు డ్రెస్సులు లేని విధానాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇతర పాశ్చాత్య దేశాల్లో ఉండే కల్చర్ ఇప్పుడు భారతదేశంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి యవనంలోకి వచ్చిన తర్వాత ఆడపిల్లలు మరి చాలా జాగ్రత్తగా ఉండాల్సింది పోయి, వారి యొక్క ఆలోచన విధానాలను బట్టి, ఇతరులను వారు చూసిన దాన్ని బట్టి, వారి యొక్క ఇష్టాలను బట్టి వారు మరి కొన్ని రకాల డ్రెస్సులు వేసుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు వారిని తల్లిదండ్రులు ఖచ్చితంగా వారించాలి. వారిని దగ్గర కూర్చోబెట్టుకుని వారికి చెప్పే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది చూడండి, ఆడపిల్లలు షోల్డర్ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడి వరకు డ్రెస్ లేకోకుండా, ఏమండి 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు మరి 25 సంవత్సరాలు పిల్లలు మరి ఈ రీతిగా ఉండటం ఎంతవరకు సబబు, ఎంతవరకు అది సమాజానికి శ్రేయస్సు, లేకపోతే మరి విభిన్నంగా శరీర ఆకృతి కనిపించేటట్లుగా డ్రెస్సింగ్ చాలా విభిన్నంగా సమాజంలో ఉంది. అలాంటి డ్రెస్సింగ్ విధానం సమాజానికి అది శ్రేయస్సు కాదు, వారి జీవితాలకు కూడా శ్రేయస్సు కానే కాదు. కాబట్టి మీ పిల్లలు వారి ఇష్టం లేండి, ఆ బాబాయ్ ఇష్టపడుతుంది, మా అమ్మ ఇష్టపడుతుంది అనుకోవడం సబబు కానే కాదు. మీ అమ్మ ఇష్టపడుతుంది కదా అని వదిలేస్తే ప్రియులరా, తనకే నష్టం కలిగే అవకాశం ఉంది, సమాజానికి నష్టం కలిగే అవకాశం ఉంది. ఈవెన్ వారు డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు వారు మరి చున్నీ లేకోకుండా కూడా వారు తిరుగుతూ ఉండడం ఎంతవరకు అది సబబుగా ఉంటూ ఉంటుంది, ఎంతవరకు అది క్షేమంగా ఉంటూ ఉంటుందో ఆలోచించండి. తల్లిదండ్రులైన వారు జాగ్రత్తగా వాటిని గమనించాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తగా వారికి బోధించాల్సిన అవసరం ఉంది. కృపగల ఉపదేశం చేస్తుంది అని ఉంది తల్లి. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా గుణవతి అయిన భార్య ముత్యము కంటే అమూల్యమైనది అని చదువుకున్నాం. ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయిన స్త్రీ ఏం చేస్తుంది? తన బిడ్డలకి కృపగల ఉపదేశం చేస్తూ ఉంటుంది. కాబట్టి డ్రెస్సింగ్ విషయంలో ఖచ్చితంగా యవ్వన స్త్రీలని మరి తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే ఖచ్చితంగా వారి డ్రెస్సింగ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాంటి డ్రెస్ వారు వేసుకుంటూ ఉన్నారు? కొంతమంది పిల్లలు వేసుకునే డ్రెస్సులను బట్టి చాలామంది యవనస్తులు మరి శోధనలో పడుతూ ఉంటారు. వారు అలా మరి రోడ్డు మీద వెళ్ళినప్పుడు కానివ్వండి, లేకపోతే సమాజంలో వారు జీవిస్తున్నప్పుడు కానివ్వండి, వారిని చూసిన వారు పాపం చేత నింపబడుతూ ఉంటారు. ఈ రీతిగా వారు పాపాన్ని ప్రేరేపిస్తున్నారన్న విషయాన్ని మీరు ఆలోచించకపోతే ఎలాగండి? చాలామంది ఈవెన్ సేవకులైన వారు కూడా వారి బిడ్డల విషయంలో జాగ్రత్త తీసుకోవట్లేదు అని మనం సమాజంలో చూస్తున్నప్పుడు అది ఎంత బాధాకరం. కొంతమంది శారీస్ కట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోకపోవడం మనం చూస్తూ ఉన్నాం. దానివల్ల ఏం ప్రయోజనం? అదేం మోడల్? వెళ్ళి చర్చస్లో సేవకుల ముందు కూర్చున్న మీ వలన సేవకుడు శోధనలో పడుతున్నాడు అనే విషయం మీకు తెలుసా? మీ యొక్క ఆడపిల్లల డ్రెస్సెస్ ఎంత పర్ఫెక్ట్గా ఉండాలో తెలుసా? ఖచ్చితంగా వారి జీవితాలు సంతోషంగా ఉండాలంటే, వారి జీవితాలు క్షేమంగా ఉండాలంటే డ్రెస్సింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమంది అంటారు చూసే వారికి ఉండాలి బుద్ధి, మరి అలాగే ఆలోచించాల్సిన అవసరం లేదు, నాకు అలాంటి ఆలోచనలు రావే, నీకే అలాంటి ఆలోచనలు వస్తున్నాయా అని అడుగుతూ ఉంటారు కొంతమంది. అది చాలా తప్పు. ఖచ్చితంగా మనం ఇతరులని పాపంలో, శోధనలో పడేసే వారంగా ఉండకూడదు. మన డ్రెస్సింగ్ విధానం అలా ఉండకూడదు. మరి సరియైన దుస్తులు, సరిపడిన దుస్తులు ఖచ్చితంగా ధరించాలని దేవుని యొక్క వాక్యభాగం చెప్తుంది. కాబట్టి మీ బిడ్డలు యవనంలో మీరు జాగ్రత్త తీసుకోండి. వారి యొక్క డ్రెస్సింగ్ సెన్స్ వారికి నేర్పించండి. న్యూ ట్రెండ్ అని కానీ, లేకపోతే ఫ్రెండ్స్ వేసుకుంటున్నారని కానీ వారు ఇష్టపడి అలాంటి దుస్తులు వేసుకోవాలని ఇష్టపడుతూ ఉంటే ఖచ్చితంగా వారికి తెలియచెప్పండి. దాన్ని మీరు అడ్డుకోండి. వారికి అర్థమయ్యేటట్లుగా చెప్పండి. అది వారి జీవితాలకు ఎంత నష్టమో, సమాజానికి ఎంత నష్టమో. అలాగే ప్రియులరా, టైమింగ్ విషయం చూడండి. ప్రియులరా, ఇంటికి మీ యొక్క బిడ్డ కాలేజ్ అయిపోయిన తర్వాత ఏ టైంకి వస్తుంది, ఏంటి అన్న విషయాలను ఖచ్చితంగా తల్లిదండ్రులు అడగాలండి. ఒక తల్లిగా
ఖచ్చితంగా నీ బిడ్డ ఎక్కడ ఉంది, ఏం చేసింది, ఏ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది అనే విషయాల్ని ఖచ్చితంగా నువ్వు అడిగి తెలుసుకోవాల్సిన అవసరం, జాగ్రత్త కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు గుణవతి అయిన స్త్రీ గురించి మనం చెప్పుకుంటూ, గుణవతి అయిన స్త్రీ ఏం చేస్తుందంటే తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును అన్నమాట చదువుకున్నాం. అంటే ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుందంట. నువ్వు ఒకవేళ గుణవతి అయిన తల్లివి అయితే నీ కుమార్తె నడతను బాగుగా కనిపెట్టాల్సిన అవసరం ఉంది. నీ కుమార్తె ఒకవేళ త్రోవ తప్పుతుందేమో, ఒక ట్రాక్ నుంచి తప్పిపోతుందేమో, ఒకవేళ తప్పుడు మార్గంలోకి వెళుతుందేమో, జాగ్రత్త తీసుకుని వారికి బోధించాల్సిన అవసరం, ఉపదేశించాల్సిన అవసరం, వారిని సరిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి టైమింగ్ విషయంలో కూడా వారి యొక్క సమయం, వారు ఏ సమయాల్లో వారు ఎక్కడ స్పెండ్ చేశారు అన్న విషయాన్ని చక్కగా స్నేహపూర్వకంగా అడిగి తెలుసుకుని, అలాగే వారు ఒకవేళ వారు ఏదైనా పొరపాటు చేస్తున్నట్లయితే, వారు తెలియని స్థితిలో ఉన్నట్లయితే వారికి ఒక స్నేహితురాలుగా నువ్వు చెప్పాలి, వారి యొక్క సమస్యని నువ్వు తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఆ రీతిగా టైమింగ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క స్నేహితులు ఎలాంటి వారు, వాళ్ళ స్నేహితుల గురించి నాకెందుకులే అని వదిలేయకూడదండి. ఏ తల్లైనా ఏ తండ్రి అయినా వారి స్నేహితుల గురించి, నీ కుమార్తె యొక్క స్నేహితుల గురించి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారి యొక్క పద్ధతులు, వారి యొక్క అలవాట్లు నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మంచి వారితోనే స్నేహం చేసేటట్టుగా కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. నాలుగవదిగా రెస్పాన్సిబిలిటీ. ప్రియులారా, యవ్వన దశలోనే మీ కుమార్తెలు మరి బాధ్యతగా ఉన్నట్లుగా, వారి యొక్క చదువులో బాధ్యతగా ఉంటున్నారా లేదా, సమాజంలో ఒక బాధ్యత కలిగి ఉంటున్నారా లేదా, కుటుంబంలో మరి బాధ్యత కలిగి ఉంటున్నారా లేదా, ఈ విషయాలన్నింటినీ కూడా తల్లిగా నువ్వు జాగ్రత్తగా అనాలిసిస్ చేసి నీ కుమార్తె యొక్క స్థితిని పూర్తిగా నువ్వు అర్థం చేసుకుని ఆ బిడ్డకి బాధ్యత నేర్పించాల్సిన అవసరం ఉంది. ఏమంటే చదువుకుంటున్నప్పుడే మా అమ్మాయి కాలేజీకి వెళ్ళి వస్తుందండి, మరి కష్టపడిపోతుందని ఏ పని కూడా నువ్వు నేర్పించుకోకుండా ఉంటాం, అది కరెక్ట్ అయింది కానే కాదు. నీ బిడ్డ కాలేజీకి వెళ్ళి చక్కగా చదువుకుంటున్నా కూడా పిల్లరా, మీ బిడ్డలకి ఒక తల్లిగా చక్కగా వంట చేయడం నేర్పించాలి, ఇంటిని తీర్చిదిద్దుకోవడం నేర్పించాలి, ఇంట్లో వస్తువులను జాగ్రత్తగా సర్దుకోవడం నేర్పించాలి, ప్రతిదీ కుటుంబ బాధ్యతలన్నీ కూడా ఆడపిల్ల అన్న నీ కూతురికి ఖచ్చితంగా నేర్పించాలి. ఎంత ఉన్నతమైన చదువు చదువుకుంటున్నా, ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నా, ఒకవేళ నీకు గొప్ప ఐశ్వర్యం నీకున్నా కూడా, నీ బిడ్డకి అలాంటి పని చేయాల్సిన అవసరం లేకపోయినా కూడా తన కుటుంబ బాధ్యత తనకు నేర్పించాల్సిన అవసరం ఉంది. నీకు ఎంత ఆస్తి ఉన్నా కూడా నీ బిడ్డకి మరి వంట చేయడం కానివ్వండి, లేకపోతే కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవడం కానివ్వండి, కుటుంబాన్ని చక్కగా సజావుగా నడిపించడం కానివ్వండి, ఈ యవ్వన దశలోనే నువ్వు నేర్పించాల్సిన అవసరం ఉంది. ప్రతి పని కూడా నువ్వు నేర్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి యవ్వన దశలో ఈ రీతిగా మరి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమేమండి? డ్రెస్సింగ్ అనుకున్నాం, రెండోది టైమింగ్, మూడోది ఫ్రెండ్స్, నాలుగవది రెస్పాన్సిబిలిటీ, బాధ్యత విషయం. ఈ రీతిగా యవ్వన దశలో మరి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మూడవదిగా ప్రియులరా, వివాహం అనంతరం, వివాహం చేసిన తర్వాత తల్లిదండ్రుల ఆడపిల్లల జీవితాల్లో ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలి అనే విషయాన్ని చూద్దాం. ఏంటండి, ఒకటి బాల్యంలో చూస్తాం, రెండవది యవ్వనంలో తల్లిదండ్రుల యొక్క పాత్ర చూస్తాం, మూడవది ఒక ఆడపిల్ల వివాహం అనంతరం తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటి, తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, చాలా జాగ్రత్తగా నీ బిడ్డని పెంచావు, మంచిగా ఆ బిడ్డని చదివించావు, ఇప్పుడు చక్కటిగా ఒక వ్యక్తిని చూసి ఆ బిడ్డకి జప చేసావు, ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశారు, చాలా సంతోషం. నీ కుమార్తె వేరొక గృహంలో కోడలుగా అడుగుపెట్టిన తర్వాత, ఒక వ్యక్తికి భారీగా అడుగుపెట్టిన తర్వాత నువ్వు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రీతిగా మరి నీ దగ్గర సంతోషంగా ఉందో అదే రీతిగా తన జీవితం ఇక ముందు కూడా సంతోషంగా ఉండాలంటే నువ్వెక్కడా కూడా తెలివి తక్కువగా ప్రవర్తించకూడదు. కొంతమంది తల్లులు తెలివి తక్కువగా ప్రవర్తించడం ఈ సమాజంలో చూస్తూ ఉంటాం. ఒకవేళ వివాహం అయిపోయిన తర్వాత బిడ్డ తన కుమార్తె ఫోన్ చేసి తన యొక్క అత్తవారింట్లో తనకి పని ఎక్కువగా ఉన్నట్లయితే, మరి అమ్మ నాకు కష్టంగా ఉంటుంది, అప్పుడు దాకా తల్లిదండ్రుల దగ్గర పెరిగిన బిడ్డ కదండి, నాకు కష్టంగా ఉంటుంది, మా ఆయనకు వండి పెట్టాల్సి వస్తుంది, మా అత్తకు వండి పెట్టాల్సి వస్తుంది, మా మామయ్యకు వండి పెట్టాల్సి వస్తుంది, వారి మంచి చెడ్డలు అన్నీ నేను చూసుకోవాల్సి వస్తుంది, ఇల్లు ఉడవాల్సి వస్తుంది, ఈ రీతిగా వారి సమస్యలు ఏమని చెప్పినప్పుడు కొంతమంది తల్లులు ఇచ్చే సలహా ఏంటో తెలుసా? ఆ ఇంటి పనంతా కూడా తన బిడ్డ మీద పడిపోతుందని, తన బిడ్డ అలసిపోతుందని వారు ఆశించి, అమ్మ వేరుగా ఉండండి, నీ భర్త నువ్వు ఉంటే నీకు పని తగ్గుద్దమ్మా అని ఇలాంటి సలహాలు ఇచ్చే తల్లుల్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, అది ఎప్పటికీ కూడా సబవైన సలహా కాదు, ఖచ్చితంగా జాగ్రత్త కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. అలాగూ టీచింగ్స్ చేయడం, అలాగూ పిల్లల్ని ప్రోత్సహించడం అది క్షేమం కాదు. వారికి బాధ్యత నేర్పించాలి, అమ్మ నువ్వు చేయాలి అని చెప్పాలి, మరి ఆ బిడ్డకి బలాన్ని ఇవ్వాలి, ఆ బిడ్డకి ప్రోత్సాహం ఇవ్వాలి కానీ ఆ బిడ్డకి నచ్చ చెప్పాలి కానీ వేరింటి కాపురానికి ప్రోత్సహించకూడదు. అలాగే పిల్లరా, పిల్లలు మరి ఫోన్ చేసి వారి భర్తలు కష్టార్జితం మరి ఇంట్లో ఉన్న వారందరికీ పెట్టేస్తున్నారని చెప్పినప్పుడు కూడా ఎక్కడ తన అల్లుడు సంపాదన వేస్ట్ అయిపోతుందని కూడా తన ఆడపిల్ల తల్లిదండ్రులు మరి ఆ బిడ్డని వేరింటి కాపురానికి ప్రోత్సహిస్తున్నారు. ఇదంతా కూడా సమాజంలో చూస్తున్న ఉదాహరణలు నేను చెప్తున్నానండి మీకు. సమాజంలో చాలా చాలా మంది తల్లిదండ్రులు ఈ రీతిగా ఆలోచిస్తున్నారు. ఏమంటే వారి యొక్క కుమారుడి విషయంలో
వారు అలాగ ఆలోచించరు. వారికి ఇంటికి వచ్చిన కోడల విషయంలో అలాగ ఆలోచించరు. వారి కుమారుడి విషయంలో, వారి కుమారుడికి భారీగా వచ్చిన అమ్మాయి వారి ఇంట్లో చక్కగా పనులన్నీ చేయాలి, ఆ కోడలు మంచి కోడలు ఇవ్వాలి. తన బిడ్డ మాత్రం, తన బిడ్డని ఆ అత్తింటి వారు ఏదో మరి ఇబ్బంది పెట్టేస్తున్నట్టు, రాసి రంపాన్ని పెట్టేస్తున్నట్టు బాధపడతారు. ఇక్కడ ఇంట్లో ఉన్న కోడలను మాత్రం అన్ని పనులు చక్కగా ఆ బిడ్డ చేయాలని ఆశిస్తూ ఉంటారు. అంటే ఒక తల్లిదండ్రులకి కొడుకు కూతురు ఇద్దరు ఉంటే వేరింటికి వెళ్ళిన కూతురు మాత్రం సుఖపడిపోవాలనుకుంటారు. అది సుఖపడిపోవడం కాదు, బాధ్యత రాహిత్యంగా అలాగ ప్రవర్తించేటట్లు చేయకూడదు. జాగ్రత్తగా వారికి బోధించాలి. మరి జాగ్రత్తగా అత్తను ప్రేమించేటట్లుగా, మామయ్యని ప్రేమించేటట్లుగా, భర్తను ప్రేమించేటట్లుగా చేయాలి తప్ప వేరింటి కాపురానికి వారిని ప్రోత్సాహపరచకూడదు. ఒక భర్తను ఎలాగ ప్రేమించాలో, బాధ్యతగా ఎలాగ నడుచుకోవాలో ఎప్పటికప్పుడు ఆ బిడ్డతో మాట్లాడుతూ ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రియులారా, ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు కూడా ఆ ఉమ్మడి కుటుంబాల్లో ఉండబట్టి ఆ యొక్క బిడ్డకి ప్రైవసీ లేదనో, లేకపోతే ఆ బిడ్డ ఇబ్బంది పడుతుందనో, అందరికీ కూడా చేసి పెట్టాల్సి వస్తుందని కూడా మరి తల్లిదండ్రులు వారితో గొడవ పెట్టినట్లుగా మరి ప్రోత్సహిస్తూ ఉంటారు. అది కూడా తప్పు. మరి వేరొకరితో గొడవ పెట్టినట్లుగా ప్రోత్సహించడం కానీ, అత్తతో గొడవ పెట్టినట్లుగా ప్రోత్సహించడం కానీ, అత్త ఏదైనా ఒక మాట అన్నప్పుడు, నీ కుమార్తె నీకు ఫోన్ చేసి చెప్పినప్పుడు, అమ్మ నీ అత్త నీ తల్లి లాంటిది, ఒక మాట అంటే ఏం తప్పు కాదు అని చెప్పాలి తప్ప మరి ఇంకా రెచ్చగొట్టినట్లు మాట్లాడటం, అలాగా ఊరుకుంటే నీ అత్త ఊరుకోదమ్మా, నువ్వు కూడా ఎదురు మాట్లాడు అని తల్లిదండ్రులు బిడ్డలకు సలహాలు ఇస్తున్నారు. అలా ఇలాంటి సలహాలు మరి ఇవ్వటం ఎంతవరకు అది సబబు? అది తప్పు. ప్రియులారా, తల్లిదండ్రులు అయిన వారు చక్కగా ఆ బిడ్డలకి చెప్పాలి. ఆ బిడ్డ కుటుంబం అప్పుడే సుభిక్షంగా ఉంటుందండి, అప్పుడే సంతోషంగా ఉంటుంది, అప్పుడే అది దీవెనకరంగా అది మారుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రీతిగా మీ బిడ్డల జీవితాలను మీరే పాడు చేస్తున్న వాళ్ళు కాకండి. మీ బిడ్డల జీవితాలు ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే వారు ఉమ్మడి కుటుంబాల్లోనూ అత్తమామలతో కలిసి ఉండాలి. వేరుండు గోరువాడు స్వేచ్ఛానుసారి, అటివాడు లెస్ అయిన జ్ఞానమునకు విరోధి అని దేవుని వాక్యం చెప్తుంది. వేరుగా ఉండాలి అని కోరుకునేవాడు స్వేచ్ఛను కోరుకునేవాడంట, అటివాడు లెస్ అయిన జ్ఞానమునకు విరోధి. వేరుగా వెళ్ళటం వలన లేనిపోని భయంకరమైన సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రియులారా, చక్కగా సంతోషకరంగా పెద్దల నీడన ఉండటం చాలా క్షేమం. పెద్దల నీడన వారి పెద్దల యొక్క అడుగుజాడల్లో వారు ఉండటం చాలా క్షేమం. కాబట్టి జాగ్రత్తగా ప్రియులారా మీ బిడ్డలకి నచ్చ చెప్పండి. మీ బిడ్డలకి జ్ఞానాన్ని మీరు బోధించండి, కృపగల ఉపదేశం చేయండి. కాబట్టి ఈ రీతిగా మీ యొక్క ఆడపిల్లల్ని మీరు పెంచడం ద్వారా, ఆడపిల్లలైన వారు ఈ రీతిగా జీవించడం ద్వారా చాలా క్షేమంగా ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. చూడండి, గుణవతి అయిన స్త్రీ మరి ముత్యము కంటే అమూల్యమైనది అని దేవుని వాక్యం చెప్తుంది. గుణవతి అయిన స్త్రీగా ప్రతి స్త్రీ ఉండాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రులైన వారు మీ బిడ్డల విషయంలో, మీ ఆడపిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. చూడండి, బాల్యంలో చూసాం, యవనంలో చూసాం, వివాహం అనంతరం చూసాం. ఈ మూడు యొక్క సందర్భాల్లో కూడా తల్లిదండ్రులైన మీరు మీ ఆడపిల్లల విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. చక్కగా వారిని పెంచండి, చక్కటి ఉపదేశం వారికి బోధించండి. వారి జీవితాలను సంతోషమయంగా, ఆనందకరంగా, వారి జీవితాలను వారికి ఆశీర్వాదకరంగా మాత్రమే కాక వారి కుటుంబాలకి, సమాజానికి కూడా ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. దేవుడు మనందరిని దీవించిన గాక. దేవుడు మీ యొక్క బిడ్డలకి సంతోషకరమైన కుటుంబాలను అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మహాగణుడు పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పుడు వరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అవునా నాయన, ఆడపిల్లలైన వారు జాగ్రత్తగా ఉండటం ద్వారా సమాజానికి ఎంతో మేలు కలుగుతుందా. ఇదిగో నా తండ్రి, స్త్రీ ఎంతో ప్రత్యేకమైనదిగా, నా తండ్రి చాలా విలువైనదిగా ఈ సమాజంలో మాకు కనిపిస్తూ ఉంది. అలాంటి స్త్రీ నా ప్రభువ జాగ్రత్తగా ఉండబట్టి, గుణవతిగా ఉండబట్టి నా నాయన, ఆ కుటుంబాలు ఎంతో దీవెనకరంగా మారుతాయని, సమాజం ఎంతో దీవెనకరంగా మారుతుందని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రీతిగా ప్రతి స్త్రీ ఉన్నట్లుగా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకునే జ్ఞానం వారికి అనుగ్రహించమని ప్రభు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లిమ్మా. ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా.
మట్టి బొమ్మవో చెల్లెమ్మ, ప్రీతం కోరేదేదైనా అది మట్టిలోనే పుట్టిందమ్మా, ఆశలు రేపే సుందర దేహం మట్టి బొమ్మవో చెల్లెమ్మ, ప్రీతం కోరేదేదైనా అది మట్టిలోనే పుట్టిందమ్మా, పిండి బంగారు వెలగల వస్త్రం పరిమళ పుష్ప సుగంధములు, పిండి బంగారు వెలగల వస్త్రం పరిమళ పుష్ప సుగంధములు, మట్టిలో నుండి వచ్చినవేనని మరువబోకు నా చెల్లెమ్మ, మట్టిలో నుండి వచ్చినవేనని మరువబోకు నా చెల్లెమ్మ, ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మ, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా, మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. ఈ వర్తమానాలు ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకి, ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 గంటలకి మీ అభిమాన ప్రవచన టెలివిజన్లో ప్రసారమవుతున్నాయి, తప్పక చూడండి. అలాగే యూట్యూబ్ ఛానల్ జోసెఫ్ సుశీల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇతరులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విషయంలో మీ పాత్ర మీరు పోషించండి. ఎందుకంటే దేవుని పనులు అందరం జత పని వారము. మరి అట్టి పని మనం చేసినట్లయితే ఆ పని ద్వారా కూడా దీవెన మనకు వస్తూ ఉంది. అందరికీ కూడా సువార్తను వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత ఉంది. మరి మీరు శిష్యులుగా తయారై ఇతరులను కూడా శిష్యులుగా తయారు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులగినట్లుగా జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకి షేర్ చేయండి, మీ స్నేహితులు బంధువులు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విలువైన వర్తమానాలు వారు దేవుని మాటలు విలువైనవండి, దేవుని జ్ఞానం విలువైనది, ఆ జ్ఞానంతో మన హృదయం నింపబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ఈ వర్తమానాలు వారు కూడా విన్నట్లుగా షేర్ చేయండి. ప్రిల్లరా, దేవుడు మనందరినీ దీవించినగాక. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ, ఆ సేవకునితోనూ, తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యుగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.